అంతేగాని జాలు ఉన్నకటి ఇగో నేను చెప్తా అన్నది తీస్తాడు పెట్టినప్పుడు కూడా ఇది ముట్టదు చేయి పోవచ్చు ఇగో ఇట్లా పెట్టిన కెమెరా ఇట్లది చెవులు ఈ రెండేళ్ళతో నడిపారు మాస్క్ ఇంకా అది కూడా కరెక్ట్ అసలు అంత దూరం ఇదే బాధనది भैया डब्बा निकाल మరి కొంత
జాప్యం ఒక సంవత్సరం కింద జాప్యం తోటి ఇక్కడ సెంటర్ లేకపోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఎప్పటికీ గ్రామస్తులందరూ కూడా ఉన్న గౌరవ శాసన సభ్యులకు రిప్రజెంటేషన్ తోటి మరి మా ఊరి మా దగ్గర కొనాలనే ఒక పట్టికతోటి ఏదైతే ఇక్కడ మళ్ళీ సెంటర్ను మనం గౌరవ శాసన సభ్యుల ద్వారా మళ్ళీ ఇక్కడ దాన్ని యథావిధి సెంటర్ను తీసుకువచ్చడం ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన జైతల్ పరిధి సొసైటీలో మరి అంత మంచిగా నడిచే సెంటర్ ఎక్కువ ఈ జాప్తపూరే మరి ఏదైతే దీన్ని మళ్ళీ పరిగణలోకి తీసుకొని ఏదైతే మ్యాక్స్ ఉందో వాళ్ళు ఆ ఊర్లోనే జో కావాలి ఏ ఊరు ఆ ఊరు గ్రామస్తులు అక్కడే తీసుకోవాలని ఒక నిబంధనతో మరి వాళ్ళు అక్కడే పెట్టుకోమని మరి ఇదైతే ఏదైతుందో ఈ జాప్తపూర్ ధర్మారం హనుమంత గ్రామం మధ్యలో ఉన్నటువంటి సెంటర్ మరి దీన్ని చేయాలని గ్రామస్తులందరి కోరిక మేరకు వారు వెంటనే ఈ సెంటర్ను శాంక్షన్ చేయడం జరిగింది మరి ఏదైతే రైతులు ఎక్కడ కూడా ఆధారపడకుండా ప్రతి గింజ కొంటాం ఇంత కరోనా పాజిటివ్ ఇట్లా కరోనా ఈ సిచ్యువేషన్లో కూడా మరి ఒక రైతులకు ఒక భరోసా ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి గారు మరి వారు చేస్తున్నటువంటి శ్రమను అందరం గుర్తించి రైతులందరి సహకారంతో మరి ఈరోజు మేము సింగిల్ రోడ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం ఏ సమస్యలు చిన్న పెద్ద ఉన్నా సమస్యలు పరిష్కారం చేస్తూ రైతులు కూడా అందరు సహకరించాలని కోరుకుంటూ ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు జగిత్యాల కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు గతంలో కేసు ద్వారా కొనుగోలు చేయడం జరిగింది మధ్యలో కొన్ని కారణాల వలన వేరే మ్యాక్స్ వారు కొనుగోలు చేయడం జరిగింది దానికి మన ప్రియతమ నాయకులు మన ఎమ్మెల్యే గారి దృష్టి ఇస్తామని తొందరగానే దీన్ని దృష్టి పెట్టి మనమే చేద్దామనేటువంటి ఆలోచన రైతులకు మన ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది కనుక మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఊరి ధాన్యం ఆ ఊరికే ఒకటి జియో ట్యాపింగ్ ద్వారా రైతుల అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని దాని ధోరణి మీదకి వెళ్ళి మరి మన ఈ జాబ్తాపూర్ సెంటర్ను ఇప్పించడం జరిగింది గ్రామస్తులు రైతులందరూ ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈ కొనుగోలు కేంద్రానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈ కరోనా వ్యాధి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది కనుక దీనికి డిఫరెన్స్ అంటే దూరం పాటించి మన ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అందరం నిబంధనలు పాటించుకొని ఈ కరోనా వ్యాధికి మనం మన జీవితాలను మనం కాపాడుకొని మరి ఈ కొనుగోలు పూర్తిగా ప్రభుత్వం మొత్తం ప్రతి గింజ ఉంటామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారంగా ప్రభుత్వ ఆదేశాలను అందరం పాటిస్తూ ఈ సెంటర్ను మంచి విజయవంతంగా మనందరం రైతులకు అనుకూలంగా చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ గ్రామ రైతులకు గ్రామస్తులకు పెద్దలకు మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు అత్యధికంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కాళేశ్వర ప్రాజెక్టు కట్టిన తర్వాత అత్యధికంగా పంట వచ్చిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వరి ఎక్కువ పండిన ప్రతి గింజను కూడా మనమే ప్రభుత్వమే కొంటదని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు ముందు కూడా పోయిన సంవత్సరం కూడా అంతకు ముందు కూడా ఖరీఫ్ సీజన్లో కూడా ప్రతి గింజను కూడా మనమే కొన్నాం వేరే రాష్ట్రాలలో 10 క్వింటాలు 15 క్వింటాలు లిమిట్ పెట్టిరు కానీ మన ప్రభుత్వం ప్రతి గింజ రైతన్నలు కష్టపడ్డ ప్రతి చెమట చుక్కను కూడా ప్రభుత్వమే కొని వారికి లాభాన్ని చేకూర్చే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్న పెద్దలు మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జైత్యాల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ సెంటర్లు కూడా తక్కువ ఉన్నా కూడా మన సంజయ్ అన్న గారు వెంటనే ఇక్కడ శాంక్షన్ చేయడం అదేవిధంగా మన పెరకపల్లెలో కూడా ఒక సెంటర్ను శాంక్షన్ చేయడం ఎందుకంటే ఈ సమయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పేసి సంజయ్ అన్న గారు వరి కొనుగోలు కేంద్రం ముఖ్యంగా ఈ సమయం రైతులకు ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఈ సమయంలో కూడా రైతన్నలు అందరూ కూడా ఈ కరోనా మహమ్మారి సమయంలో వారికి ఇబ్బందులు తలెత్తద్దని చెప్పేసి ఎక్కడికక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం ఇంత చేస్తుంది, మనం ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారు మన సంజయ్ అన్న గారు మన నియోజకవర్గంలో ఎలాంటి సూచనలు అయితే ఇస్తారో అందరూ కూడా అవన్నీ తూచా తప్పకుండా ఇప్పటి వరకే జైత్యాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రం కూడా పల్లె ప్రగతితోటి మొత్తం దాదాపు 90% కూడా మన పల్లెల్లో ఉన్న
చెత్త అంతా పోయి పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన వాతావరణం ఈ రోజు పల్లెల్లో కనిపిస్తుంది. అదే ఒక పరిస్థితి మనం ఈ కరోనా రాగమును 30 రోజులు ప్రణాళిక సెకండ్ ఫేజ్ ప్రణాళిక చేపట్టడం వల్ల ఈ కరోనా మహమ్మారి అనేది పల్లెల్లో ఏ ఇలాంటి అనారోగ్య సమస్యలు దారి తీయకుండా ఉంది. కాబట్టి ఈ అదే క్రమంగా పల్లెలన్నీ కూడా సర్పంచ్ గారిని మనం అందరం కూడా పల్లెలను అదే విధంగా శానిటేషన్ చేస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారి రాకుండా మనందరం కూడా కృషి చేయాలి. అందరికి ఒకటే, మన ఈ మార్కెట్లోకి రావడానికి రైతులందరూ కూడా ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలి, దూరం పాటించాలి, ప్రతి ఒక్కరు పరస్పరం సహకరించుకోవాలి. ఒకరికి వచ్చిన ప్రతి గింజను వంట అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి మన గింజ కూడా ఎటు పోదు. అందరూ కూడా ఐదైర్య పడకుండా వెనుక ముందు ఎవరైనా కూడా ఉంటారు కాబట్టి అందరూ కూడా సహకరించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు గ్రామస్తులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. జగిత్యాల జిల్లాలో ఉన్నడు లేనంతగా 247,000 ఎకరాలలో ఈనాడు వరి ధాన్యం సాగు చేయబడ్డది చరిత్రలో ఎన్నడూ కూడా లేదు. అదేవిధంగా ప్రభుత్వం కూడా సమాయత్తమై జిల్లా కలెక్టర్ గారు, డీసీఓ గారు, మిగతా అడిషనల్ కలెక్టర్ గారు, పీడీడీఆర్డీఏ గారు అందరూ కూడా ఒక సమగ్ర ప్రణాళిక చేసి సెంటర్స్ కూడా ఎక్కువ చేసి 380 సెంటర్లు చేసి ప్రతి సెంటర్ కూడా అధికారులు పర్యవేక్షణ ఉండే విధంగా జిల్లా స్థాయి అధికారిని ఒకరిని ప్రతి మండలానికి ఇన్ఛార్జ్ ఇచ్చి అదేవిధంగా ఒక 4-5 గ్రామాలు అక్కడ విస్తీర్ణాన్ని బట్టి మళ్ళీ ఒక క్లస్టర్ అధికారి 5-6 గ్రామాలకు విస్తరణ బట్టి మరొక అధికారి ఈ రకంగా ఇస్తూ చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి రైతులను కూడా ఒప్పించి ఒక సీరియల్ పద్ధతి పాటించాలి. లేదా అవసరం పడితే ఎక్కువ మంది ఒక్కసారి వస్తారు కాబట్టి లాటరీ విధానమైన తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లాటరీ విధానం ప్రవేశపెట్టడానికి కారణం పెద్ద ఎత్తున పంట దిగుబడి వస్తుంది కానీ కూలీల కొరత ప్రతి చోట ఉంది. ఇక్కడ గ్రామాలలో జోకడం మొదలు పెడితే రైస్ మిల్లర్ల వరకు కూడా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది. మరి ప్రతి చోట కూడా ఈ కరోనా వ్యాధి వల్ల అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిన్నట్టే ఇవాళ ఈ పని చేయలేకపోతున్నాం. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 ఎకరాలు తెలంగాణ కావాలని కలగన్నారో ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అనుకోండి, మిషన్ కాకతీయ అనుకోండి, కొన్ని చోట్ల ఇంకా ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు వివిధ చోట్ల చేయడం వల్ల ఇవాళ తెలంగాణలో 1,22,00,000 ఎకరాలలో వ్యవసాయం సాగింది. ఈ వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, జొన్నలు, రకరకాల పంటలు, కందులు వీటన్నిటి కూడా ఎక్కడికక్కడ కొనడానికి కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అత్యధికంగా పంట వచ్చేటి పత్తి, వరి జొన్న, అదేవిధంగా మొక్కజొన్న. మొక్కజొన్న కోసం 3,000 కోట్ల రూపాయలు ఇచ్చి మన డీసీఎంఎస్ ద్వారా కొంటూ ఉన్నారు మార్క్ఫెడ్. మరి ఇక్కడ 14వ తేదీ 17వ తేదీ అని చెప్పి అనుకోవద్దు. ఇది ఇంకా వారం రోజులైనా కొనడానికి సిద్ధం ఉంది. రైతులు తొందరగా తీసుకురావాలి. సెంటర్ లోపల ఉన్నాయి. అదేవిధంగా తక్కలపల్లి సెంటర్ కూడా కావాలన్నారు. అది కూడా డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు నిన్ననే మాట్లాడినారు. అక్కడ దశరథ రెడ్డి గారితో మాట్లాడినాం. రైతులే ఇంకెంత ముందు చేస్తా అంటారు. మరి ఎల్లారెడ్డి గారు అందరూ కూడా దానిపైన పొలాలు కూడా రెడీ ఉన్నారు. అది కూడా నిన్న నేను చెప్పడం జరిగింది. మరి ఇవాళ ప్యాడీ సెంటర్లలో నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరంగా ఉన్నది. ఇప్పటికి కూడా ఇంకా మూమెంట్ స్టార్ట్ అవుతలేదు. మరి ప్రభుత్వ పరంగా అన్ని విధాల ప్రయత్నాలు చేసి 60 రైస్ మిల్లు వచ్చాయి. ఇప్పుడు అంతా ముందు 10 రైస్ మిల్లు ఉండే జిల్లాలో 60 రైస్ మిల్లు వచ్చాయి. కానీ ఒక్కొక్క రైస్ మిల్లలో 10 నుంచి హయ్యెస్ట్ 30 మంది నేను ఒకళ్ళు చెప్పేది విన్నారు. నేను అశోక్ రెడ్డి వకీల్ సాహెబ్ దగ్గర పోతే అక్కడ కొండాపురంలో రైస్ మిల్ ఓనర్ కలిస్తే ఎందుకంటే 30 నాకు తెలిసిన వాళ్ళు ఇప్పటికి హయ్యెస్ట్ అదే ఏడ కూడా లేరు. మరి మన దగ్గర ఎంతోమంది యువకులు ఉన్నారు. ప్రతి వాళ్ళు కూడా ముందడికి రావాలి. ఇది కూలి పని అనుకోవద్దు, సేవ పని అనుకోవాలి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం. ఎందుకంటే రైతన్న అన్నం పెట్టే రైతన్నకు యువత తోడుగుండాలి. ఇలా జోకెక్కడ కానీ, లారీలో ఎక్కించెక్కడ కానీ, లేదా దించెక్కడ కానీ ఎవరికాళ్ళు కొంచెం వాలంటీర్ చేయాలి. అదేవిధంగా డబ్బులు కూడా వస్తాయి కాబట్టి యువత, నిరుద్యోగ యువత ఇది మొహమాట పడకుండా ఒక సేవ అనుకోండి, ఆదాయం అనుకోని ముందడికి రావాల్సిందే నేను కోరుతా ఉన్నా. ఇకపోతే ఏడికి పోయినా కానీ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడే చైర్మన్ గారు కూడా చెప్పినట్టు కరోనా అనే వ్యాధి వల్లనే ఇవాళ మనకి కష్టాలు వచ్చింది. ప్రపంచం అంతా వచ్చినది, మనకు కూడా వచ్చింది.
ఆడా ఈడ లేదని రెండు మూడు దేశాలు చెప్పుకుంటారు, అది కూడా మనం నమ్మలేం. ఎందుకంటే భూగోళం అంతా ప్రతి దేశం ఎఫెక్ట్ అయిపోయింది, అతలా కుతలమవుతున్నది. మరి మన దగ్గర మనకు కొన్ని పాటించాల్సే ఖచ్చితంగా ఉన్నాయి, లేకపోతే మన దగ్గర కూడా అతలా కుతలం అయ్యే అవకాశం ఉన్నది. ప్రతి వాళ్ళు కూడా నేను దయచేసి చెప్తా ఉన్నా, మాస్కులు ధరించాలి. ఒక్కడ మాట బండ గుర్తు మూతికిన బట్ట కట్టకపోతే బతికి బట్ట కట్టవు. నీకు బతికి బట్ట కట్టాలంటే మూతికి బట్ట కట్టాల్సిందే. చెయ్యి చేతులు కడుక్కొని మూతి దగ్గరికి, కళ్ళ దగ్గరికి, ముక్కు దగ్గరికి పోవద్దు. చేతులు కడుక్కొని ఎట్టి పరిస్థితిలో పోవద్దు. ఇక మనకేమో అలవాటు ఉంటుంది, రోజు వంద సార్లు కళ్ళు గిట్లా అనుకోడు, ముక్కు గిట్లా అనుకోడు, అది పాత అలవాటు. ఇంగ్లీష్ అంటారు ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్ అని చెప్పి. పాత అలవాట్లు సావాలంటే చాలా కష్టం. మరి మనకేమో అలవాట్లే, ఇదేమో అలవాటు లేదాయే, మరి తప్పదాయే. కాబట్టి దయచేసి నేను అసెంబ్లీలో కూడా చెప్పిన, నేను మోడీ గారు కూడా చెప్పారు, ఘర్కాయ బనారసా మాస్క్ దారలేవు అని చెప్పి. అంటే N95 కావాలని ఎదురు చూడకుండా దొరకాయి, మాకే పెడితే అది ఊపిడతలేదు. దయచేసి మంచి బిన్ని క్లాత్ కాటన్ కుట్టించుకొని నాడాలు మంచిగా పెట్టుకుంటే ఈ చెవుల కాడ నోయ్యేది, ఎలాస్టిక్ అయితే చెవులు వస్తుంది, టైట్ అయిపోతే ముక్కులు వస్తుంది, లూజ్ అయితే జారిపోతుంది. ఇదైతే మనకు ఎంత అవసరం ఉన్నదో అంత, ఎంత అవసరం ఉన్నదో అంత టైట్ చేసుకోవచ్చు. తీసేటప్పుడు పెట్టేటప్పుడు కూడా ఇలా ముట్టద్దు, ఇవ్వ ఇట్లా అని తీయాలి, సైడ్కి వెళ్ళి మళ్ళా పెట్టేటప్పుడు కూడా గింతే ఇట్లా అని పెట్టుకోవాలి. ఎప్పుడైనా తీయాల్సి వస్తే ఇవ్వ ఇట్లా ఈ పక్కకి వెళ్ళే తీయాలి. మళ్ళీ పెట్టేటప్పుడు కూడా ఇట్లా పెట్టుకోవాలి. మన మాస్క్ను కానీ మూతికి ఏదైతే బట్ట కట్టుకుంటామో మాస్క్ కానీ అది ఊరికే ఇట్లా ఇట్లా అంటే మళ్ళీ మన చేతులకు ఉండదు, అంటుతుంది. మరి చేతులకు ఎడికల్ అంటుతుంది అంటే ఇప్పటికే మీరు అందరు టీవీలలో చూసారు, కానీ చెప్పాలా మరి తప్పదు. ఇవాళ మనమే చూసాం జగిత్యాల మొత్తం కరోనా కథం అనుకున్నాం. అబ్బా ఫ్రీ అయినాంరా, మన మార్కెట్ నడుతుంది కావచ్చు, మామిడికాయలు అమ్ముకోవచ్చు, బయట కూడా గిట్లే ఉంటుంది కావచ్చు, బీహార్లో కొంచెం తక్కువనే ఉంటుంది, ఒరిస్సాలో తక్కువ ఉంది, ఇక లేబర్ అత్తరు గిట్ల బీహార్లోకి వెళ్ళి ఇట్లా పడి NDTVలు వచ్చింది. ఆంధ్రాలో కూడా కేసులు బాగా పెరిగినాయి కానీ మళ్ళీ ఆగిపోయింది అని వచ్చింది. అంటే ఇక అత్తరు లేబర్ ఇలా కాకపోతే 10 రోజులకు అనుకున్నాం. కానీ ఇలా పొద్దుగాలు వేసి చూస్తే వార్త నిన్నటి నాకు ఇవాళ ఎప్పటికీ ఫోన్ చేసినట్టే నేను చూడలేదు. ఫోన్ వంజరపల్లె కాడ 5 ఏళ్ళ పిల్లడానికి కరోనా, మన వంజరపల్లె కాదు. అరే బయటకు వెళ్ళి గుంటూరుకి వెళ్ళి తీసుకొచ్చి అని చెప్పి సర్పంచ్ ఉప సర్పంచ్ చూస్తుంది. ప్రతి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓ పక్కకు ఉంచే పరిస్థితి వచ్చింది. ఇవాళ గుజరాత్ ముఖ్యమంత్రి కూడా అక్కడ ఏదో ఎమ్మెల్యే పోయిండు కలవడానికి, వారికి ఉందట పోయింది. అది కారణం ఏంది క్వారంటైన్కి వెళ్ళిపోయారంటే వచ్చిన వాళ్ళు తెలిస్తే బాధ లేదు, తెలియకుండా ఎందరికుందో తెలియదు. మన బీద దేశం అసలు బీమారే కొత్తగానే నన్ను వాళ్ళు అడిగింది పరీక్ష చేసే కిట్లు దొరుకుతాయి, ఇంత జల్ది ఎట్లా తయారైనాయి. నిజంగా చెప్పాలంటే ఇంత జల్దికి అన్ని కాలే, మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు. వీటిది కూడా 70% 80% యాక్యురసీ, 100%కు 100% కాదు. అందుకే మళ్ళా కూడా రిపీట్ చేస్తున్నారు. గతంలో ఇది కొన్ని జంతువులకు ఉండే కాబట్టి వాటి పరిశోధన నిమిత్తం అయిన కిట్లనే ఇవాళ మనం వాడుకుంటున్నాం, కొత్త కొత్త ఉత్పత్తి చేసుకుంటున్నాం. కాబట్టి ఇది 100% యాక్యురసీ కాదు. కాబట్టి ఇంకెంతమందికి తెలియకుండా తెలియదు. ఈ తెలియకుండా ఉన్న వాళ్ళలో 90% మంది మంచిగానే ఉంటారు, ఎవరో కొందరే బీమార్ అవుతారు. ఈ 90% మంది మాట్లాడినప్పుడు ఆ తుంపుర్లల్లా ముక్కుతోటి, దగ్గుతోటి, వాంతి చేసుకుంటే, కళ్ళ నీళ్ళతోటి, వీటన్నిటితోటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడితే తుంపురు వాడు సహజం, పడ్డప్పుడు ఇక్కడ వాడిపోయినాయి అనుకోండి, ఎవరైనా వచ్చి సాఫీస్తాను ముట్టో ఇది ముట్టో, ఇదే అలవాటు ఇంతకుముందు చెప్పే కదా మనకు ఊకే అలవాటు, కళ్ళు ఒక దగ్గర పోయింది అనుకోని పోతే లక్షల క్రిములు ఉంటాయి. ఇక్కడ కంటికి కనబడని శత్రువు ఈ క్రిమి, కంటికి కనబడది ఈ క్రిమి. కరోనా కంటికి కనబడదా, మందు లేదా ఈ కరోనా అనేది. కాబట్టి మనందరం కూడా ఎదుటి వాళ్ళందరు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా ఉన్నదనే అనుకోవాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఇంకోళ్ళు ఇంటికి పోయేది లేదు, వాళ్ళని రమ్మనేది లేదు. విధి లేని పరిస్థితుల్లో పోవాల్సి వస్తే, నీకు రమ్మడాల్సి వస్తే ఇంటి ముందర బకెట్ పెట్టు. మనం కూడా ఇంట్లో పోతే బట్టలు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, పోవాలి. ఇంట్లోకి వచ్చినా కూడా బట్టలు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, రావాలి. నా ఇంటికి రోజు 100 మంది వస్తారు, తప్పదు. మరి రాజకీయాలకు వచ్చినాం, ప్రజలలో ఉన్నాం, ప్రజాప్రతినిధులు, మనకు తప్పట్లేదు. మనకు మన ఇంటికి పోతే కూడా కడుక్కొని పోవాలి, నా ఇంటికి వచ్చిన కూడా కడుక్కోవాలి అనుకుంటున్నాం. మరి ఇవన్నీ తప్పాయి,
ఇలా డాక్టర్లకు పోలీస్ డిపార్ట్మెంట్ కు మున్సిపల్ సిబ్బందికి పాత్రికే మిత్రులకు ప్రజా ప్రతినిధులకు తప్పట్లేదు కానీ మిగిలిన వాళ్ళు ఖచ్చితంగా మూతికి బట కట్టుకొని ఇంకో 30 రోజులు ఇళ్ళలో ఉండాలి ఈ మూతికి బట పరిస్థితి నాకు తెలిసి ఇంకో 2 ఏళ్ళు ఉండాలి సోషల్ డిస్టెన్స్ అంటే ఒకరికొక దూరం ఒక 2 ఏళ్ళు ఉండాలి ఇది ఇప్పుడే వయ పరిస్థితి అది కనబడలేదు నేను ఒక డాక్టర్ గా జగిత్యాల కోసం చెప్తున్నాను అనుకోకండి నా మిత్రులు అమెరికాలో ఉన్న ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఇలాంటి వాటి ట్రీట్ చేసే సీనియర్ డాక్టర్ తో మాట్లాడి చెప్తా ఉన్నా ఇద్దర్తో మాట్లాడి చెప్తా ఉన్నా ఒక్కోలు కాదు కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి అమెరికాలో డాక్టర్ జగిత్యాల ఒక సీనియర్ డాక్టర్ క్లాస్మేట్ అమెరికాలో చనిపోయింది ఇదే బీమార్ వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటా ఎందుకంటే మీడియా బయట పేరు చెప్పచ్చు తెలియదు నా పేరు అన్ని తెలుసు కాబట్టి ఇది కులం వాళ్ళకి వస్తుంది ఆ కులం వాళ్ళకి వస్తుంది లేదా ఆ మతం వాళ్ళకి రాదు ఈ మతం వాళ్ళకి రాదు ఏం లేదు విన్నారా అన్ని మతాల వాళ్ళకి వస్తుంది అన్ని రకాల జీన్స్ వాళ్ళకి వస్తుంది ఇది అంత ముందు కొన్ని బీమార్లు కొందరికి రాకపోవు కానీ ఇది అందరి భూగోళం అంతా చుట్టుముడతా ఉంది ఇక మళ్ళీ వచ్చి బందేరుపల్లె కాడ మల మొదలయ్యాయి కాబట్టి జగిత్యాల ప్రాంత వాస్తవులకు ప్రజలకు నేను దయచేసి చేతులెత్తి మొక్కు చెప్తా ఉన్నా ఇవాళ జిల్లా యంత్రాంగం మీకోసం పోలీసు వాళ్ళు రోడ్ల మీద పడి అడ్డం పడతా ఉన్నారు ఈ ఆళ్ళో ఇల్లో కొట్టిందంటే ఎవరి కోసం అసలు ఆ పరిస్థితి ఎందుకు తేవాలి ఎవరికి వాళ్ళం మన నైతిక బాధ్యతగా ఉండాలి మాట నమ్ముతుంటే ఒకరి మీద ఒకరు పాడు సామాజిక దూరం మెయింటైన్ చేయాలి ఇవాళ బ్యాంకుల వాళ్ళకు కూడా నేను ఒక ఉత్తరం రాసిన అర్జెంటుగా కొద్ది టెంట్లు వేయించమని చెప్పి పెన్షన్స్ కానీ అందరికి ఆర్థిక ఇబ్బందులు లేవు ఆ 1500 2000 రాకపోతే వెళ్ళే పరిస్థితి లేదు తెలుసు కానీ మరి మొదటి నుంచి కూడా మనం బ్యాంకులకి లింకప్ చేసినాం ఎందుకంటే మిస్యూజ్ అవుతుంది చేసాం కాబట్టి అదే చేయడం జరిగింది ముందు ముందు ఏమన్నా ఆలోచిస్తాం బ్యాంకుల ముందర కూడా టెంట్లు వేయించాలి నీళ్ళు బాటిల్ పెట్టాలని కూడా చెప్పడం జరిగింది మన వాళ్ళు కూడా అదే సామాజిక దూరం పాటించాలి ఒకరికొకరు నిలబడటం అంటే మీరు ఇట్లా చేతితో చూసుకోవాలి ఇక అది తప్పనే తప్పదు ఎందుకంటే ఇప్పుడు అనుకున్నారు అక్కడ కాజర్పల్లెకు పిల్లగానికి వస్తుంది అని చెప్పి ఇంకా పరిచయతాలు తాతకు రాలేదు ఈ పిల్లగానికి వచ్చింది ఎంత వచ్చింది ఇంకా 4 రోజులకే తేవైతుందో నేను ఇంతకుముందే చెప్పిన ఈ కరోనా పరీక్ష కిట్లది 100% యాక్యురసీ కాదు కరెక్ట్ కాదు మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మనం ఏ పాటి మందికి చెప్తున్నాం మన దగ్గర అంత వ్యవస్థ ఎక్కడుంది అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళకి ఆ వ్యవస్థ ఉంది కాబట్టి 1000 మందికి చెప్తున్నారు కాబట్టి ఇప్పటికీ 6 లక్షల పైన మందికి వెళ్ళింది ఇప్పటికే దగ్గర దగ్గర 20,000 మంది పైన చనిపోయింది ఒకటే దేశంలో అంత మంచి హాస్పిటల్ నుండి కాబట్టి అందరూ కూడా సామాజిక దూరం పాటించాలి బట్టగట్టాలి నేను ఇప్పుడు వచ్చినప్పుడు పొలాస కాడ వచ్చిన ఆ కలయ వీడిదానిక ఆ పొలాస గ్రామంలో చూసుకుంటూ వచ్చిన 110 మందికి కూడా లేవు అంటే పది అంతటా అదే ఉండి ఉంటుంది కాబట్టి దయచేసి తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్తుంది డాక్టర్లు చెప్తున్నారు ఇది మన సామాజిక బాధ్యత అందరూ కూడా ఫస్ట్ పని చేయాల్సింది మాస్కులు కుట్టించుకోవాలి ఎట్లయితే అంగిలాలు లేకుండా బయటకు వెళ్ళామో మాస్క్ లేకుండా వెళ్ళదు రాత్రి పూట ఏదో ఒకటి వేసుకొని పడ్డాం కాబట్టి ఇంకా చెప్పాలంటే తెలంగాణ కూడా ఉందని అలవాటు కానీ అతడు ఏం మునిగేయలేదు మంచి బిని బట కుట్టించుకుంటే ఏం కాదు దయచేసి ఇవన్నీ పాటిస్తూ మరి అలా ముఖ్యమంత్రి గారు ఏ గ్రామానికి ఆ గ్రామమే సెంటర్ ఉండాలన్నారు ఎందుకంటే ఒకటి ట్రాన్స్పోర్ట్ కష్టం రెండవది ఒక ఊరోజు ఇంకోళ్ళకి రావద్దని చెప్పి ఇప్పుడు చూడండి అదే ఊరోజు గుంటూరుకి వెళ్ళి ఇప్పుడు ఆ బీమార్ పట్టుకొచ్చారు ఇప్పుడు ఎందుకు కంటిస్తుండో తెలియదు సర్పంచ్ ఉప సర్పంచ్ అలాంటి పరిశీలనలు ఇప్పుడు వాళ్ళందరినీ డాక్టర్లు టెస్ట్ చేస్తారు పక్కకు నిలబెట్టారు కాబట్టే ఒక ఊరోజు ఒకరు కూడా పోవద్దు దాన్ని ఉద్దేశించే లక్ష్మీపూర్ వాళ్ళు వాళ్ళది వాళ్ళే పెట్టుకుని వాళ్ళ మ్యాక్స్ సెంటర్ మనం క్యాన్సిల్ చేయలేదు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా రాజకీయాలు చేయదిక్కిన లక్ష్మీపూర్ సెంటర్ మనం క్యాన్సిల్ చేయలేదు లక్ష్మీపూర్ సెంటర్ అట్లానే ఉంచాం వాళ్ళది వాళ్ళు అక్కడ లక్ష్మీపూర్లో పెట్టుకోమన్నాం జాబ్తాపూర్ ఇదివరకు ఏదైతే పిఐసీఎస్ సెంటర్ గతంలో ఉండే ఉన్నదానే మళ్ళా చాలు చేయించాం అంతే ఏ ఊరోలోకి వాళ్ళకు ఉండాలండి లక్ష్మీపూర్ వడ్లకొండల కేంద్రం ఐకేపీతో పాటు అలా లక్ష్మీపూర్కు వాళ్ళంతా ముందు ఆ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు ఆ చైర్మన్ వాళ్ళు ఉన్నది అది అట్లనే ఉంది వాళ్ళు అక్కడే కొనవచ్చు తీసుకోవచ్చు ఇక్కడ జాబ్తాపూర్కు అదనంగా పాతది ఏదైతే మూత పడి ఉన్నారో దాన్ని మళ్ళీ తెరిపించడం జరిగింది అది కూడా ఇక్కడ రైతులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు సింగిల్ విండో డైరెక్టర్ గారు కోరిక మీదకి చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన రైతు సోదరులకు ఇక్కడ నాయకులకు సింగిల్ విండో చైర్మన్ అందరూ కూడా పేరు పేరున